to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. అయ్యా వనక్కో. అంటే ఉన్నది ఉన్నట్టు చేస్తున్నారు కదా? నాకు తెలుసు రా వడు అట్టని అంటాడని, కానీ మనం చేతగాని కుక్కలా కూర్చున్నాం. సో ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్ లోకి వద్దామని ఎలా అనిపించింది? మా జేత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయి వారికి స్వాగతం చేస్తారని. రాణి ఓ రాణి ఓ షిండి రాణి అయ్యో అప్పు 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 అప్పు. తిండి కోసం దొంగతనంగా మెస్ వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళు పెడితే తినటం. ఇప్పుడు మిమ్మల్ని బాబాగారు అని పిలవాలా, వైఎస్ గారి స్నేహితుడు అని పిలవాలా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు అని పిలవాలి. చాలా అద్భుతంగా చెప్పారు. కలిసి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాం. అరక లక్ష్మణ రేఖ, నీ ఇంట్లో దుష్టశక్తి ఉంది. అరుంధతి అరుంధతి అని గట్టిగడితే ఏమవుతుంది? భయపడి సత్తుంది. అందుకని చిన్నగా రొమాంటిక్ గా పిలవచ్చు కదా. ఎందుకయ్య అటరుస్తావు? మొగంబో కుషు అని నీ కాలు కూల కడుపు కాల నేనమ్మా. ఎంతైనా మీరు చేసే వంట మామూలుగా ఉంటుందా? మన ఊరు రామరాజ్యం రా. వచ్చే శుచి, ఈ చింటగా నేను ప్రేమిస్తున్నాడే. అలో అతలు అతలు కిట్నాత్తం ఎంత ఏందో తెలుసా? బావా నువ్వు మౌనుడి కదవా. ఎవడురా నువ్వు? బుల్లుమని చనిపోయే ముందు కూడా జోక్కేస్తున్నావు. యు ఆర్ వెరీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అమ్మా మీ అబ్బాయి పారిపోయాడంట కదా అనేవాళ్ళు ఇప్పుడు అమ్మా మీ అబ్బాయి టీవీలో వస్తున్నాడు రా రా అని అమ్మను పిలవటం. వెచ్చని బిడ్డు నచ్చిన ఫ్రెండు సిద్ధమురా ఫ్రెండు. అదే నీ అందమైన మోమను సాసే. మన ఇద్దరి మూవీస్ లో ఒక కో ఇన్సిడెంట్ జరిగింది తెలుసా? ఏంట్రావరా, చిన్నప్పుడు ఆ అమ్మాయితో పొలంలోకి వెళ్ళి నాయన కమలాసిన ఇటు రాయ్యాలమ్మినా పాలమ్మినా ఫేమస్ అయినా ఎవరు? ఏంటి కుక్క గారు రాజుగారిని తీసుకెళ్లారు. ఏ తరగతి వస్తున్నావు? అయితే నేనొక్కను ఏ తరగతి వస్తున్నావు? హాయ్ హలో, అందరికీ నమస్కారం. మామూలుగా ఒకళ్ళు ఇమిటేట్ చేస్తూ యాక్ట్ చేయడం వేరు, ఒకళ్ళ గొంతుని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం వేరు. అలా అందరికీ రావు, దాని వెనకాల చాలా కష్టపడాలి. సో అంత కష్టపడి ఇప్పుడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన మన ఇమిటేషన్ రాజుగారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయన ఎవరెవరు వాయిస్లు చేస్తారు, ఎవరెవరు వాయిస్లు ట్రై చేస్తున్నారు, సో ఆయన సక్సెస్ వెనకాల రీజన్ ఏంటి, ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి ఒకసారి అన్నీ ఆయన అడిగి తెలుసుకుందాము. హాయ్ రాజుగారు, నమస్తే అండి. అయ్యా వనక్కో. ఐ డ్రీమ్ వారు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఇక్కడ పిలిచి మీ గురించి కొన్ని చెప్పమన్నారు. ఖచ్చితంగా చెప్తాను. మై డ్రీమ్ ఆల్సో అదేనయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ దేవుడు శాసించాడు, ఈ ఇమిటేషన్ రాజు పాటిస్తున్నాడు. వనక్కా. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు చేస్తున్నారు కదా, దీని వెనకాల మీరు పడుతున్న ప్రాక్టీస్ చేయడానికి స్ట్రగుల్స్ అవి ఏంటి? అంటే రాని వాయిస్ కోసం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత వాళ్ళ హావభావాలు వాళ్ళు స్టైలు చూస్తూ ఉంటాను. ఒక వాయిస్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఇమిటేట్ చేయకుండా పర్ఫెక్ట్ వస్తే ఇమిటేట్ చేయటం, అలా వన్ బై వన్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా వినటం, అదే ధ్యాసలో ఉండటం. ఎందుకంటే నా ప్రొఫెషన్ అంతా గత 20 సంవత్సరాల నుండి కేవలం మిమిక్రీ మాత్రమే. ఆ మిమిక్రీయే నన్ను ముందుకు నడిపిస్తుంది. అందుకని మిమిక్రీలో కొంచెం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. అది సక్సెస్గా సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ సక్సెస్ అంటే మీ జర్నీలో ఎవరైనా ఒక వాయిస్ గురించి బాగా కష్టపడి చేసింది ఉందా? అట్లా నా జర్నీలో బాగా కష్టపడి నేర్చుకున్న వాయిస్లో జయప్రకాష్ రెడ్డి గారిది. ఓకే. ఆ జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ కేవలం నాకు గొంతులోనే ఉండేది, బయటకు వచ్చేది కాదనమాట. కేవలం అని మిగతాది అంతా ఇంకా ఏంది, అట్ట ప్రాక్టీస్ చేసేసి తర్వాత జేపీ గారు శాడ్లు ఎలా మాట్లాడతారు, కామెడీ ఎలా మాట్లాడతారు, ఆవేశం ఎలా మాట్లాడతారు, ఇన్ని వేరియేషన్లు నేర్చుకున్నాను. ఇదివరకు కొన్ని కమర్షియల్ యాడ్స్కి జయప్రకాష్ రెడ్డి గారికి బిజీగా ఉండి జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ నేను ఇవ్వటం. ఓకే. అలా చేయటం. మూడు వేరియేషన్లు ఒకసారి చెప్తారు, ఒకసారి చూద్దాం. కామెడీగా ఉన్నప్పుడు గులాబీ 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 ఏమిరా పెట్ట పగలు మిట్ట మధ్యాహ్నం
దున్నపోతకు పాలు బతుకుతున్నావా దున్నపోత ఈ స్టైల్ ఉంటుంది. అలానే డీలో అసలు ఏ మాత్రం డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీల్ చైర్లో. ఈ స్టైల్ ఉంటుంది, ఇది కామెడీ స్టైల్. విలనిజం నాకు తెలుసు రావడు అట్టని అంటాడని, కానీ మనం చేత కానీ కుక్కలా కూర్చున్నాం. నాకు కానీ కోపం వచ్చిందంటే కట్టుకోకుండా గదరికేస్తా ఏమిరా. సూపర్ అసలు నిజంగా ఆయనే వచ్చి చేశారన్న లెక్కలో ఉంది అసలు. అలానే బాధతో అయితే ఏందబ్బా ఇంతవరకు నేను పుట్టిన తర్వాత ఎవరు ఇట్టి మాట లేదు, చల్లగా ఉండు నాయన చల్లగా ఉండు. బాగా ఇష్టంగా నేర్చుకున్న వాయిస్ ఎవరిది? బాగా బాగా ఇష్టంగా నేర్చుకున్నది ప్రకాష్ రాజ్ గారిది, సాయి కుమార్ గారిది, శ్రీకారి శ్రీగారి గారు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు వాయిస్ చేసో గుర్తుందా? ఫస్ట్ కమెడియన్ సుధాకర్ గారు, పిచ్చకొట్టు సుధాకర్ గారు. ఓకే ఒకసారి ఒరే శబరిశివారెడ్డి, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తారంటావు కదా రా డడడు, అయ్యో ఏదో అనుకుంటాడు గాని పిచ్చ కట్టుడు కొడుతున్నాడు చెప్పలా ఎవరొకరు వచ్చి కాపాడాడు. నేను చెప్తుంటే నవ్వు వస్తుంది కానీ దాని వెనకాల పడింది కష్టం తెలుసుకుంటే అబ్బో అనిపిస్తుంది అసలు. సో ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్లోకి వద్దామని ఎలా అనిపించింది, మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుండి సీనియర్ మోస్ట్ మిమిక్రీ ఆర్టిస్టులు సార్లు వచ్చి రకరకాల వేదికల మీద చేస్తూ ఉంటే చాలా బాగుంది కదా, అసలు ఒక్క వ్యక్తి ఇన్ని వాయిస్ ఎలా మారుస్తున్నారు అన్న ఏమంటారు ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా అప్పట్లో ఈ ఛానల్స్ ఏం లేవు. ఇప్పుడు 1998-1999లో ఏంటంటే కేవలం దూరదర్శన్లో సండే పూట వచ్చే తెలుగు కార్యక్రమాల్లో భాగంగా కొన్ని మిమిక్రీ షోస్ రావటం, అవి చూడటం, ఫాలో అవటం, వాయిస్ రాకపోయినా ఆ వేరియేషన్ పట్టుకోవటం, హావభావాలు పట్టుకోవటం, అలా స్కూల్లో చేయటం మొదలుపెట్టాను. స్కూల్లో బాగా ఎంకరేజ్ చేస్తున్న తర్వాత కాలేజీకి వచ్చాను. కాలేజీకి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయలేదు మిమిక్రీ గురించి. ఓకే, ఇంకా ఏదో మొండి ధైర్యంతో 18 ఇయర్స్ 17 ఇయర్స్ అప్పుడు ఇంట్లో కొన్ని పారిపోయి హైదరాబాద్కి వచ్చి ఓకే కష్టపడి షేర్టన్ హోటల్లో యాజ్ ఎ బ్యారర్గా పనిచేసి అలా అలా కష్టాలు పడుకుంటూ పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత ఉస్మానియా క్యాంపస్లో ఎంతోమంది నాకు షెల్టర్ ఇచ్చారు స్టూడెంట్స్. వాళ్ళందరి వల్ల ఒక మంచి స్థాయికి వచ్చాను. ఆ తర్వాత ఎంతోమంది గొప్ప గొప్పలు పరిచయం అయ్యారు వాళ్ళు చేసిన సహాయం. అలా మధ్య మధ్యలో ఎన్నో రోజులు తిండి లేని రోజులు, తిండి కోసం దొంగతనంగా మెస్సి వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళు పెడితే తినటం అలాంటివి జరిగినాయి. బట్ హ్యాపీ, అవన్నీ నాకు ఒక మంచి మెమొరీస్. మీ లైఫ్లో మర్చిపోలేని రోజు మెమొరబుల్ డే అంటే ఏం చెప్తారా? అంటే ఎన్నో ఉన్నాయన్న, వాటిలో భాగంగా ఆర్జీవ్ గారు ట్వీట్ చేయటం అనేది నా గురించి. ఆ విషయం కూడా నేను మీ ద్వారా తెలుసుకున్నాను. ఎందుకంటే నేను ఫేస్బుక్ ఎక్కువగా ఉంటాను కానీ ట్విట్టర్ అవన్నీ తక్కువ. అప్పటికే సక్సెస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది, ఆయన చూసి పెట్టడం అన్నది కూడా అది. ఆర్జీవ్ గారు అంత ఇంట్రెస్ట్ కూర్చొని అంతసేపు టైం స్పెండ్ చేసి చూసి అండ్ ట్వీట్ చేయాలి అని ఆర్జీవ్ గారికి అనిపించడం, దాని తర్వాత ఇంకా వీడియో ఇంకా వైరల్ అయింది. చాలా మంది ఆయన పెట్టిన తర్వాత ఇంకా చాలా వైరల్ అయింది ఇంకా వీడియో. ఇంకా యాక్చువల్గా ఆర్జీవ్ గారికి నేను వర్క్ చేశాను, బట్ ఆర్జీవ్ గారు ఏంటంటే డైరెక్షన్ చేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు చూసుకుంటారు కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్లుగా నాకు కాల్ చేసి ఎన్నో సినిమాలకి డబ్బింగ్ చెప్పించారు. ఒక సినిమా ఏదైనా ఒకటి మన లక్ష్మీ సెంటిఆర్ ఉంది ఓకే, దానిలో మోహన్ బాబు గారు ఓకే అన్నయ్య మీరు ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి, వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు అని ఉంటుంది. ఓకే, దానికి అదే సినిమాలో బాలకృష్ణ గారికి. అలానే ఒక సినిమా షూట్ అయింది, డబ్బింగ్ కూడా అయింది, ఇంకా రిలీజ్ కాలేదు, ఆర్జీవి మిస్సింగ్. ఓకే ఓకే, ఆర్జీవి మిస్సింగ్ ఓకే. ఆ మూవీలో ఆర్జీవి గారు కూడా ఒక హాఫ్ అన్ అవర్ యాక్ట్ చేశారు. యాక్ట్ చేశారు దానిలో ఆర్జీవి గారికి రజనీకాంత్ గారి కాంబినేషన్లో చాలా పెద్ద వర్షన్ ఉంటుంది. దానింటికి నేను రజనీకాంత్ గారికి మనో గారి స్టైల్లో డబ్బింగ్ చెప్పాను. ఓకే, ఇంక ఇలా అంటే శ్రీహరి గారు ముందుకు వచ్చింది ఆయన గురించి మగధీరాల డైలాగ్ చెప్పినప్పుడు ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ చెప్పారు ఆయన. సో దాని గురించి ఒకసారి ఎట్లా ముందే అనుకున్నారా లేకపోతే మీరు అనుకున్నారా ఆయన ముందు భయపడలేదా? సో ఆయన డైలాగ్ నేను చెప్తుంటే ఎలా? లేదండి, ఎందుకంటే అంతకన్నా ముందు 1 వీక్ బిఫోర్ కాసల శ్యామన్న కూడా నా లైఫ్లో
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు నేను ఎదగటానికి. కాసల శ్యామ్ అన్న ఒకసారి ఫోన్ చేసి, తమ్ముడు నేను శ్రీహరి గారి ఇంట్లో ఉన్నాను, ఒకసారి వస్తావా సరదాగా మిమిక్రీ చేద్దాం అని పిలివటం. నేను హడావుడిగా వెళ్ళిపోయి అమ్మ శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని మిమిక్రీ వాయిస్లు చేశాను. అలా తొలి పరిచయం. ఆ తర్వాత జర్నలిస్ట్ ప్రభు గారు మొండోడు అని శ్రీకాంత్ గారితో ఒక సినిమా డైరెక్షన్ చేశారు. ఆ ఆడియో ఫంక్షన్లో మళ్ళీ కాసల శ్యామ గారే మిమిక్రీ షోకి అవకాశం ఇవ్వటం. అప్పుడు శ్రీహరి గారికి ఇస్తుండగానే నేను శ్రీహరి గారి ముందు చేస్తే బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఐఎమ్ సో హ్యాపీ. అసలు అది కాకుండా శ్రీహరి గారి ముందు డైలాగ్ చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్యారడీ చేస్తున్నా కూడా చాలా ఫ్రెండ్లీగా తీసుకున్నారు. అది ఒకసారి చెప్దాం, ఒకసారి రీక్రియేట్ చేస్తాం. శతద్రోహ వంశం, 100 మందిని చంపిగాని చావని వీర వంశం, మాన్సరింగ్ ఆ రాజ్యాన్ని ఆ రాజకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా అని స్టైల్లో ఉంటుంది. ఆహా, ఆయన వాయిస్తో పాటు గుర్రం వాయిస్ కూడా సింక్ ఒకేసారి చెప్పారు సార్. నిజంగా అంటే ప్రతి చిన్న విషయం కూడా చాలా కేర్గా చేస్తున్నారు. అంటే ఆ మైల్డ్ డీటెయిల్స్ కూడా పట్టుకుంటే చూసే వినే ఆ చెవులకు విజువల్ కనపడాలి అన్నదని ట్రై చేస్తూ ఉంటాను. సో మీ ఇంట్లో ఎలా ఫీల్ అవుతుంటారు మీరు ఇప్పుడు ఎలా మిమిక్రీ చేస్తున్నప్పుడు? ఇప్పుడు చాలా హ్యాపీ అన్న. స్టార్టింగ్ ఇంట్లోనే పారిపోయినప్పుడు చాలా బాధపడ్డారు, వెతికారు. కాకపోతే నేను మా ఏరియా తప్ప స్కూల్కి తప్ప నేను ఎక్కువ తిరగను. అలాంటిది హైదరాబాద్ దాకా వెళ్తారని వాళ్ళు ఊహించలేదు. ఆ చుట్టుపక్కల ఎత్తుగారు కానీ హైదరాబాద్ దాకా ఏం వెళ్తాడు అసలు తెలియదు కదా అని. తర్వాత ఇదివరకు ఇంట్లో ఉన్న పారిపోయినప్పుడు అమ్మ మీ అబ్బాయి పారిపోయాడంట కదా అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మ మీ అబ్బాయి టీవీలో వస్తున్నాడు రా రా అని అమ్మను పిలవటం అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఓకే సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఓకే. అంటే స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే ఇది వద్దు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, డబ్బులు కూడా అంత తక్కువ తక్కువ వచ్చేవి, మనకి ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఈ ఫీల్డ్ వదిలేద్దామని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకంటే నాకు మిమిక్రీ అనేది నర నరాల్లో ఉండిపోయింది. ఇంకా దాంతోపాటు నేను స్క్రిప్ట్ రైటింగ్ రాసుకుంటాను, నా వాయిస్కి నేను మిమిక్రీకి రాసుకుంటూ ఉంటాను, కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. కాబట్టి దీనిలోనే మనం వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళాలి. చాలామంది మిమిక్రీ మిత్రులు మిమిక్రీ చేస్తూ అలా అలా కొంతమంది యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోయారు, కొంతమంది రియాలిటీ షోస్కి వెళ్ళిపోయారు. మిమిక్రీ అనేది ఇంకా అక్కడే ఆగిపోతుంది ఒక 4-5 స్టేజీల తర్వాత. ఇలా కాదు, ఈ మిమిక్రీ నేను కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్తగా మొనాటమీ లేకుండా ప్రదర్శించాలి అన్న తపంతో కొత్తగా ఆలోచన చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మిమిక్రీలో ఇంకా కొత్త రకం ఏమంటారు ఐటమ్స్ కూడా నేను తీసుకురాబోతున్నాను. ఇంతవరకు ఎవరు టచ్ చేయనివి, ఎవరు చేయని వే ఆఫ్ ప్రజెంటేషన్ అంతా. ఇంకేంటంటే నా కోరిక ఏమిటంటే ఒక రాక్ స్టార్ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుందో, హంగు ఆర్భాటం కానీ చూసే జనాలు కూడా ఎలా వెయిట్ చేస్తారో అలా మిమిక్రీ కూడా ఆ స్టైల్ ఒక పెద్ద టీంతో ప్రజెంటేషన్ చేయాలనేది. మీరు డబ్బింగ్ అదే ఆ వాయిస్ని ఇమిటేట్ చేయడం కాకుండా పాటలు కూడా పాడతారని తెలిసింది, బాలీవుడ్ గారి పాటలు అవి. ఒకసారి మన ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో కమలాసన్ గారికి వెచ్చని బిడ్డు నచ్చిన ఫ్రెండు సిద్ధమురా ఫ్రెండు, నచ్చినవన్నీ పక్కన పెట్టి పట్టరవు పట్టు, వెయ్యరసయ్యంటు ఉడుంపట్టు నడుం చుట్టూ, వినరో పిటపిటలాడే పిట్టల కొక్కొరకో. ఈ స్టైల్ ఉంటుంది. సూపర్. అంటే మాటలు సరిపోవు మళ్ళీ అంటే ప్రతిదీ. అది కూడా ఏంటంటే నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నారా అన్నట్టు ఇంతలా సక్సెస్ ఇంతలా చేస్తున్నారు కదా, దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల. సో ఎట్లా ప్రాక్టీస్ ఎలా చేస్తారు? నేను రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ విని ఇంకా వాళ్ళకి పట్టించుకోవడం మానేశారనమాట. ఇంకొకసారి నేను ప్రాక్టీస్ చేసి విన్నది ఒకటికి 100 సార్లు వింటూ ఉంటాను. వాళ్ళంటే రాలేడు ఒకసారి విన్నావు కదా, ఎన్నిసార్లు వింటావు, లేదు దీనిలో ఏదో ఏమన్నా తప్పులుంటే మార్చుకుందామని అని. ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక వాయిస్ నేర్చుకోవాలంటే వింటూనే ఉంటాయి, ఎందుకంటే ఎంత వింటే అంత నాలెడ్జ్ వస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు శ్రీహరి గారి వాయిస్ స్టార్టింగ్లో నేను అది చేసామనంటే అరే ఏం రా అలా చూస్తున్నావు, చేయాలి నీ కంటికి ఎట్టా కనపడుతున్నా అన్నా నమస్తే అన్నా ఈ స్టైల్లో చేసేవాడిని. ఎప్పుడైతే ఎక్కువగా వినటం స్టార్ట్ చేశానో ఆ మైల్డ్ డీటెయిల్స్ అరే ఏం చేస్తున్నావన్నా చేల్, నిన్ను చూస్తుంటే ఏదోలా ఉందనుకున్నా కానీ వాడు మౌలుడు కదరా, ఇలా కథ మఫిలియా ఈ అది ఎక్కడ యాడ్ చేయాలి అని నేను వింటాం.
అది అది యాడ్ చేసిన తర్వాత శ్రీహరి గారి వాయిస్ పర్ఫెక్షన్ ఎలా ఉన్నది అలా గమనించుకుంటూ వస్తున్నాను నేను. అంటే అందరు వాయిస్లు చేస్తున్నా బాగా ఉంది, కానీ నీకు ఇష్టంగా పర్టికులర్గా ఒక్కళ్ళ వాయిస్ నేను ఇష్టంతో చేయాలి వాళ్ళ గురించి అని ఉంటుంది కదా, అట్లా ఎవరు దారు? వారిలో ఎస్పి బాలు గారి వాయిస్, ఓకే, అలానే ప్రకాష్ రాజ్ గారి వాయిస్. వాళ్ళిద్దరు ఒకళ్ళు ఎదురుకుండా ఒకళ్ళు ఉంటే ఎలా మాట్లాడుకుంటారని ఒకసారి. నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారు, మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా. ఏ పాటలు అయినా పదం పదానికి అక్షరం అక్షరానికి ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తారండి, మహానుభావులండి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాయన. నీ నటనకి ఏమైనా తక్కువనైనా చెప్పు. ఏ పాత్రలో అయినా నువ్వు పరకాయ ప్రవేశం చేస్తుంటావు చిరంజీవి సుఖీభావ. నాకు సంగీతం రాదు, కానీ ఆ పాట యొక్క భావాన్ని నేను అలా చెప్దాం చూస్తాను. థ్యాంక్ యూ మీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఉంటాను నాయన, నాకు చాలా పాటలు నీ పాడుకోవాలా? అయ్యో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా, ఖచ్చితంగా వెళ్ళాలి, మీరు పాడాలి, మేము వినాలి, అప్పుడే కదా మాకు ఆనందం. ఉంటాను నాయన. ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరన్న? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు, ఓకే. ఏమని కమలాసన్ గారు కూడా అనుకున్నాం, ఆయన కూడా ఇష్టం మీకు బాగానే. కమలాసన్ గారికి కూడా 90% ఎస్పి బాలు గారే డబ్బింగ్ చెప్పారు కాబట్టి ఇంకా ఎక్కువ ఫాలో అవటం జరుగుతుంది. ఇంకా సాయి కుమార్ గారిలో మన రాజశేఖర్ గారికి చెప్పే వైఎఫ్ డబ్బింగ్ ఎలా ఉంటుంది, రజనీకాంత్ గారికి కూడా 3 సినిమాలకు చెప్పారు ఆ స్టైల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సాయి కుమార్ గారు ఆయన సినిమాలకు ఆయన చెప్పుకున్న స్టైల్ ఒకటి, వేరే హీరో చెప్పిన స్టైల్ ఒకటి, రెండు ఏమన్నా చెప్దామేమన్నా? రెండు రాజశేఖర్ గారికి వే ఆఫ్ స్టైల్ ఎలా, రమేష్ రాజశేఖర్ గారికి కాస్త ఇన్నోసెన్స్ కమ్ రొమాంటిక్ సెన్స్లో చెప్తారు. అదే నీ అందమైన మోమును సాసే నా గుండెలో ప్రేమ కట్టుకున్నాను, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. ఈ వాయిస్ కల్చర్కి సాయి కుమార్ గారు, అదే ఈ వాయిస్ ఉంటుంది కదా దాని కింద సాయి కుమార్ గారు ఎలా పాలిష్ చేస్తారంటే, నీ అందమైన మోమును చూసి నా హృదయంలో నీ మీద ప్రేమ పుట్టింది, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని, నంక నచ్చి తుంగపుర్ర అయ్యయ్యో రావి వగలాడి. అది వేరే. ఇప్పుడు ఆయనకి కాకుండా సాయి కుమార్ గారు ఇంకా వేరే రజనీకాంత్ గారికి మన భాషా చిత్రంలో ఆంటోనీ రజనీకాంత్ గారి కాంబినేషన్లో ఏంటి మానేగం బాగున్నావా, నువ్వేదో నన్ను కలవాలని అనుకున్నాడు చెప్పు, మీ నాన్న రంగనాయకుడు, మీ నాన్నే కదా. భాష మానిక్ భాష, రేరే ఉంటే నీకు గొడవలు ఉంటాయి నాకు గొడవలు ఉంటాయి, చస్తే నీ వాళ్ళు చావాలి లేకపోతే నా వాళ్ళు చావాలి, ప్రజలు కాదు సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజుల్లో లేపేస్తా. నన్ను 7 రోజుల్లో లేపేస్తానన్నావు, నిన్ను 7 నిమిషాల్లో లేపేస్తా, అటు చూడు అటు చూడబే, రేరే ఈ స్టైలు ఉంటుంది. అలానే పెదరాయిళ్ళు ఆఫరా ఆఫరా ఆఫరా, ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక తెగ్గొస్తా, ఈ స్టైల్ ఉంటుంది అనమాట. అది పిచ్ అలా పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, ఆ వే క్యాచ్ చేయడం కూడా నిజంగా సూపర్. అట్లా ఇదే సాయి కుమార్ గారు ఎవరైనా ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఎప్పటి నుండో నిన్ను చూస్తున్నాను, నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసులో కలిగిన భావాలన్నీ ఒక లేఖగా నీకు రాశాను. ఈ లేఖను తీసుకొని మనస్ఫూర్తిగా ప్రతి పదాన్ని చదివి నీ గుండె లోతుల్లోకి తీసుకువెళ్ళి నాకు తిరిగి నీ అభిప్రాయం చెప్తావని ప్రేమగా ఆశగా ఆశిస్తున్నాను. నీ ప్రియుడు సాయి కుమార్. లేదు కాదు అన్నావంటే తెలుసుగా, లైన్ హార్టెడ్ అగ్ని అగ్ని అగ్ని. ప్రపోజల్లో బెదిరించడాన్ని ఒకదాంట్లోనే అట్లే. అంటే అప్పటికప్పుడు అట్లా ఇమాజిన్ చేసుకుని చేయడం కూడా చాలా గ్రేట్. అట్లా అంటే ఇప్పుడు వేరే ఇంకో మనకు కొంచెం టైం ఉంటుంది కదా లైవ్లో, అప్పటికప్పుడు ఏదన్నా దాని గురించి అన్నప్పుడు కూడా సో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మన వాయిస్ రాకుండా వాళ్ళని ఇమేజ్ చేసి చేయడం కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలామంది ముందు మాట్లాడుకున్నారేమో అనుకుంటారు, బట్ ఏంటంటే అప్పటికప్పుడు సందర్భానుసారంగా
చెప్పటం అనేది బాగా ప్రాక్టీస్ చేశారు మాకు. ఎవరు వాయిస్ అయినా సరే అరే ఇంకా మంచిగా రావాలి నాకు రావట్లేదు అని ఎవరిదైనా అనిపిస్తుంది? మహేష్ బాబు గారిది. ఓకే. పవన్ కళ్యాణ్ గారిది. ఇంకా 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 పర్ఫెక్షనిస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఇంకా ట్రై చేస్తాను. బట్ ఈ 1 మంత్లో క్యాచ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అని. అసలు మన ఇద్దరి మూవీస్లో ఒక కో ఇన్సిడెంట్ జరిగింది తెలుసా? ఏంటన్నా? అదే బ్రో సినిమాలో మీ పాటలతో అలరించావు, అలానే మన బోలా శంకర్ సినిమాలో రాజా అంటూ మధ్యలో మీ సీన్ కూడా మనం నొక్కేసాం అనమాట. అదే అదే ఏమిటన్నా? అదే చెప్పారు కదా, ఆడవారికి మాటలకు అర్థాలే వేరే అన్నట్టు. అదే తమ్ముడు కదా అలాంటి చెప్పకూడదు అంతే. అంటే నువ్వు చెప్పు కదా నాకు అర్థమైంది. అదే నా నడుము చూసావు, నా నడుము చూసావు అని శ్రీమా కిచ్చితో లంపుకులమ్మా జంపుకు చేవా. హాయ్ వ్యసీ గారిది ఫ్లో భలే ఉంటుంది. ఆయన క్యాచ్ చేయడం కూడా ఆ ఈజ్ భలే క్యాచ్ చేస్తున్నాం. ఎవరికి వాళ్ళది సడన్గా అప్పటికప్పుడు షిఫ్ట్ అయిపోవడానికి ఎట్లా ప్రిపేర్ అవుతారు మీరు? కేవలం అబ్జర్వేషన్ అని అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఎందుకంటే చిరంజీవి గారు ఇంద్రాలో రావాలనుకున్నావా, రావలేననుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా? ఈ రేంజ్ నుండి దాని తర్వాత అందరు వాళ్ళు ఎరో విరోజుగా ఏంటి అలా చిన్నప్పుడు ఆ అమ్మాయితో పొలంలోకి వెళ్ళి ఏంటి అమ్మాయిరా అయినప్పుడు నేను ఎత్తి మీద కొట్టు నీ నెత్తి బుర్ర బద్దలైపోయింది ఎవరికో ఆయరా. ఇది ఒక రకం వేరియేషన్లో చిరంజీవి గారు కట్ చేస్తే పరమేశ్వరుడు ఎందుకయ్యా నీకు ఇవన్నీ పేర్లు, ఏమీ లేని నన్ను అనాథనని తెచ్చి నాకు అంత పెట్టే అన్యాయంగా తీసుకెళ్ళావు, అయినా ఈయన దేవుడు బాబా అని ఆపద్బాంధవుడు ఇన్ని వేరియేషన్స్ చూపిస్తూ ఉంటే మనం కూడా చిరంజీవి గారి వాయిస్తో, చిరంజీవి గారు అంటే ఇదివరకు నేను ఏదైనా కానీ ఒకే వాయిస్తో చేసేవాడిని, ఏమనుకున్నా చూసుకుందా అని ఏసి డైలాగ్ అని ఇలా కాదు మనం చేయాల్సింది. ఆ పాత్రకి ఏ రసంలో చేస్తున్నారు, ఏ ఎక్స్ప్రెషన్ ఉంది, ఏ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ యాడ్ చేసుకోవాలి అని. ఇంకా కామెడీ కామెడీ అయితే ఎలా ఉంటుంది, సీరియస్ ఎలా ఉంటుంది. అలా నిర్మలమ్మ గారును కమలాస్ నిద్ర కలిపి సినిమాలు చేశారు వాళ్ళిద్దరు కలిసి, కమలాస్ గారు నిర్మలమ్మ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిది అని ఒక సీన్ అనమాట చేద్దాం. నాయన కమలాసిన ఇటు రాయ్యా. ఏంటి బా అమ్మ పిలిచావు, ఏం కావాలి ఏంటి? ఏమంటావు ఎందయ్య కొట్టుకెళ్ళి కేజీ టమాటాలు. కేజీ టమాటాలా, ఎంతో తెలుసా? కేజీ టమాటాలు 800 రూపాయలు తీసుకురావడం కోద. అలా ఏంటావు ఏందయ్యా, కూరలో టమాటా లేకుండా ఎలా తింటారయ్యా నువ్వు? 800 అయితే పట్టరావా? చిన్నప్పటి నుండి నేను ఎంత కష్టపడి పెంచాను ముసలిదాన్న, అయిన తర్వాత టమాటాలు అమ్మంటే ఊరుకో ఎందుకు అట్ట ఏడుతో చూసేవాళ్ళు. నేను ఏదో నేను ఇబ్బంది పెట్టాను అనుకుంటారు ముసలిదానానే. ఏటనుకోండి సరే టమాటాలే కదా, నీ కోసం 1/4 కిలో తెచ్చేస్తాం, తర్వాత ఏం కావాలో చెప్పు. అలానే ఒక కేజీ చికెన్ పట్టరాయి. ఆ చికెన్, ఆ కొత్తిమీర కరివేపాకు 5 రూపాయలు పట్టరాయి, అల్లం పేస్ట్ కూడా పట్టరా. ఏ దుకాణం దుకాణం పట్టరమ్మంటావా? అసలుకే సత్యలు ఎలా వచ్చు ఏమంటది, మొత్తం మీ బామ్ములతో చేస్తాం అంటది, నాకు పెట్టవా అంటది. అందుకని ఇవన్నీ క్యాన్సిల్, మామిడి చేత నేను మరి కూర వండుకొస్తాను, నువ్వు వండుకోకుండా నువ్వు కాగి కూర్చొని తిని అంతే ఏమంటావు అంటే పట్టరానంటావు. పిల్లల సాటు మొగుడు అయిపోయావు కదరా, ఈ మధ్య నాశనం అయిపోతావురా. ఏ మా తాత నువ్వు వచ్చిన తర్వాత నీ కింద మరి నీ కింద అవ్వలేదో, వాళ్ళ అమ్మను వదిలేయలేదు. అందరు ప్రతి మగోడు ప్రతి హస్బెండ్ ఎట్టనే ఉంటారు, ఏటో అనుకుంటున్నావో ఉంటాను. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి మీ స్ట్రగుల్ పడిన లైఫ్ నుంచి ఇప్పుడు ఇలా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మెచ్చుకుని ఈ రేంజ్ దాకా వచ్చారు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? నేను ఏంటంటే కేవలం ఒక మిమిక్రీ, హెల్దీ కామెడీ వితౌట్ ఎనీ డబుల్ మీనింగ్, వితౌట్ ఎనీ బాడీ షేమింగ్, హెల్దీ కామెడీతో వెళ్తున్నాను కాబట్టి కొంచెం రీచ్ తక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ రీచ్ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా మనం ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బూతు మాటకి అంటే వాళ్ళు ఫేమ్ అయ్యారని నేను అనట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఒక చిన్న బూతు మాటకి ఒక ముసలాయన ఎంతో ఫేమస్ అయిపోయి వచ్చేసారు, కుచ్చి మడత పెట్టే అంటే
అలా ఏంటంటే అలా నాకు చేతి ఉండదు. ఏదైనా పాజిటివ్గా వెళ్ళాలా కామెడీకి వెళ్ళాలా, దానికి ఏంటంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. మిమిక్రీ కూడా మంచి వ్యూవర్షిప్ ఇప్పుడు వస్తుంది, టాలెంట్ ఎక్కడున్నా గుర్తిస్తున్నారు. ఒకేసారి ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి, ఆ టైం కూడా ముందు ముందు ఉంది. ఎందుకంటే అంత సపోర్ట్ చేస్తున్నారు మీలాంటి మీడియా పర్సన్స్ కానివ్వండి. ఇక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తించి అందరూ చేస్తారు కదా. అందరూ మల్లారెడ్డి గారిది, ఆయనది ఒకసారి మీ నోట్ అంటే వినాలనుకుంటున్నాం. ఆయన ఎట్లా పూలమ్మినా పాలమ్మినా ఫేమస్ అయినా ఎవరు మల్లారెడ్డి ఏమనుకుంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే నాకు ఇంకా బాగా ఇష్టమైన కమెడియన్ వాయిస్లో మన ఎంఎస్ నారాయణ గారు, ఆ స్టైల్ ఎలా ఉంటుంది? ఎంఎస్ నారాయణ గారు కామెడీ ఎలా చేస్తారు, ఎమోషనల్ ఎలా చేస్తారు? ఒరే అలాంటప్పుడు ఎందుకు మొదలు పెట్టారా, నా యదాన్ని నేను మాడిపోయిన మసాలా దోస్తుంటే జ్యోతిలక్ష్మి సినిమాలో చూపించి చూపించి కనిపించి కనిపించి చేయించి చేయించుకుంటూ చూసింది ఎవరు నాకు తెలియాలి, తెలిసి తీరాలి. మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకుని తాగ ఎంఎస్ నారాయణమ్మా. ఏమనుకుంటున్నారా ఈ రానా అంటే ఎమోషనల్లో మన ప్రకాష్ రాజు గారు పరుగులో వాళ్ళ అమ్మాయి పారిపోతే ఏడుస్తూ డ్రింకింగ్ చేసి ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు అయితే ఎలా చెప్తారు? ప్రకాష్ గారు సాడ్ స్టైల్ ఎలా ఉంది? మహాలక్ష్మి పుట్టిన తర్వాత ఇదివరకు నేను మొండోడిని మొరటోడిని, నా కూతురు పుట్టిన తర్వాత ఇవన్నీ నా కూతురికి ఏమైనా చేస్తూ ఏమని మానేశానరా, అటువంటిది ఎవడో గద్దెత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోయాడు. అయినా నా కూతురు నా మహాలక్ష్మి కావాలి తెచ్చియండిరా, నా మహాలక్ష్మి కావాలి తెచ్చియండిరా, బంగారు మహాలక్ష్మి. ఈ వెర్షన్ ఎంఎస్ నారాయణ గారు, ఒరే ఇదివరకు నేను మొండోండ్రా మొరటోండ్రా, మహాలక్ష్మి పుట్టిన తర్వాత ఇవన్నీ మానేశానరా, కానీ ఎవడో గెద్దెట్టుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళాడు నా కూతుర్ని, నా కూతురు నాకు కావాలరా తెచ్చియండిరా, నా కూతురు అంటే నాకు ఇష్టంరా, బంగారు తల్లి ఎక్కడున్నావు అమ్మా, రా అమ్మా, అమ్మా ఇక్కడ నేను మందు తాగండిరా, నా కూతురు కోసం వెతుక్కుంటానురా అని స్టైల్ ఉంటుంది. మిమిక్రీ చేస్తాను తెలిసిన ఎమోషనల్ అయిపోతున్నావు ఆ డైలాగ్ మీరు చెప్పేదానికి. అదే నిజంగా ఆ సినిమా చూస్తున్న ఫీలింగ్ అలా రీక్రియేట్ చేస్తున్నట్టు ఉందన్నమాట. మీకు కోవై సరళ గారు బాగా ఇష్టం, అట్లా అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళిద్దరూ కలిపి చేసింది దేశముద్రలో సీన్ ఉంది కదా, అది ఒకసారి ట్రై చేద్దాం. అది అల్లు అర్జున్ గారు అలా ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే నిద్రలో లేచి ఒక డైలాగ్ అంటుంది, అది ఎలా ఉంటుంది? లేకపోతే మన అల్లు అర్జున్ గారు పుష్పలో ఈ సీన్లో మన కోవై సరళ గారు ఒక సీన్లో ఉంటే వీళ్ళిద్దరు ఎలా మాట్లాడతారు? ఏంద్ర మచ్చా ఇదే అన్న అంటదే ముద్దు అంటదే, దేని తల్లి పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా, పుష్ప అంటే ఫైర్ తగ్గేదేలే. దేశముద్ర నీటి పుష్పాల్లో లింక్ చేశారు ఇందులో, అంటే సూపర్. మీ లైఫ్లో ఇప్పుడు మీరు చాలామంది మెచ్చుకున్నారు కదా, మీరు చాలామంది అప్రిసియేషన్ చేసి అవార్డులు ఇస్తున్నారు, అలాంటి దాంట్లో మర్చిపోలేదు అంటే ఏం చెప్తారు మీరు? రాళ్లపల్లి గారు, అలానే అమృతం హర్షవర్ధన్ గారు, గుండు హనుమంతరావు గారు, ఏవిఎస్ గారు, వీళ్ళు మెయిన్ హర్షవర్ధన్ గారు, అమృతం హర్షవర్ధన్ గారు అయితే ఏ మంచి వీడియో చూసినా కానీ ఎంత బాగా అప్రిసియేషన్ చేశారు. హర్షవర్ధన్ గారు వాయిస్ చాలా బ్లర్గా ఉంటుంది, బేస్ ఉంటుంది. ఏం చెప్పాలయ్యా, అద్భుతం, అమోఘం, నో వర్డ్స్, గాడ్ బ్లెస్ యూ కానీ ఎక్కువ పదాలు ఉండవయ్యా. ఏం చెప్పాలా, ఒకసారి చేస్తావు బాగుందని లోపు ఇంకోసారి చేస్తావు అని ఆ స్టైల్లో బేస్ వాయిస్ ఉంటుంది. ఎప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలానే గుండు హనుమంతరావు గారు కూడా ఎన్నో రకాల షోస్ ఇచ్చారు. గుండు హనుమంతరావు గారు ప్రత్యేకం గుర్తుపెట్టుకొని
మీరు సినిమాల్లో చేస్తూ ఉంటారు కదా, మీ వాయిస్ ఓవర్ని మిమిక్రీ చేసి పెట్టారంటే గుండన్ మంత్రావు గారు మన ఐ డ్రీమ్లోనే లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొన్నేళ్ళ వరకు నన్ను ఎవరు ఇమిటేట్ చేయలేదు, అంటే నా వాయిస్ ఇమిటేషన్కి అంత దూరంగా ఉంటుందేమో అనుకున్నాను. అలాంటిది మా షోస్కి వస్తూ ఉంటాడు ఇమిటేషన్ రాజు, నా వాయిస్ చేయడం మొదలుపెట్టాడు పర్ఫెక్ట్ అని ఇలా నా గురించి చెప్పటం అన్నది చాలా హ్యాపీనెస్. ఏవిఎస్ గారు, కొండవలస గారు కూడా, కొండవలస గారు నేను కళ్ళు మూసుకుంటే అసలు నేనే మాట్లాడినట్టు ఉంది రాజు అని అనటం, అది కొండవలస గారు వాయిస్ మామూలు కొండవలస గారు కొండవలస గారును కృష్ణ భవన్ గారు కలిపి అవును వాళ్ళు దృష్టిపడ్డారు అంటారే, ఏంటి కుక్కగారు రాజుగారిని తీసుకెళ్ళారు ఉంటుంది కదా అది కృష్ణ భగవాన్ గారి ఏంటి కుక్కగారు రాజుగారిని తీసుకెళ్లారు ఏ తరగతి వెళ్తున్నావు అయితే నేను ఏ తరగతి వెళ్తున్నావు చిలకపేట ఏడ్చేవాలే కానీ మీ ఆవిడొచ్చేతను లేపేసి కొట్టేద్దాం అయ్యా అంటా బావా అని ఈ స్టైల్. అలానే జీవా గారి వాయిస్ ఏదో అడుగుతున్నాడు కానీ వాడు మౌనుడు కాదురా, కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నాడు, అయినా వాడు నా మానస పుత్రుడు అండి మౌనగోడు ఇంకా మీరు లైఫ్లో ఓకే వాళ్ళు కాకుండా చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు, అంటే త్రియర్ గారు ఎదుర్కొండా ఇచ్చారు, అలా పెద్దవాళ్ళు చాలామంది ఎదుర్కొండా ఇచ్చారు మీరు, సో అందులో ఏదైనా సరే దీనికంటే కొంచెం బాగా చేస్తుంటే బాగుండే అని ఎప్పుడైనా అనిపించింది మీకు ఏదైనా ఎవరి వాయిస్ అయినా సరే? ఎప్పుడు చేసినా కానీ నాకు ఎక్కువ వచ్చినే ప్రజెంట్ చేస్తూ ఉంటాను. నేను అనుకోవటం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ అప్పట్లో చేసేటప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనుకొని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇప్పుడు బాగానే చేశారు, ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన చంద్రబాబు గారు ఇద్దరు ఒక చోటు ఉంటే సో వాళ్ళకి కన్వర్సేషన్ ఎలా ఉంటుంది మీ స్టైల్లో? బాలకృష్ణ గారు అన్స్టాపబుల్, అన్స్టాపబుల్కి వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు వెళ్తే గెస్ట్లు వెళ్తే ఎలా ఉంటుంది. నమస్కారం, నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు, మరి ఈ కార్యక్రమానికి ఇద్దరు లెజెండరీ లీడర్స్ వచ్చారు, వారు చిన్నప్పుడు కలిసి చదువుకున్నవారే, రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారే, ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉండటం వల్ల ప్రతిపక్షాధికార పక్షాల మధ్య మాటల తూటాలు ఉంటాయి, మాటల పోటీలు ఉంటాయి, అవన్నీ ఒక ఎత్తైతే అటువంటి ఇద్దరు లెజెండరీ ఫ్రెండ్స్, లెజెండరీ నాయకులు ఇప్పుడు మన అన్స్టాపబుల్లోకి వచ్చారు. వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచారు కూర్చొని. ఇప్పుడు మిమ్మల్ని బాబాగారు అని పిలవాలా, వైఎస్ గారి స్నేహితుడు అని పిలవాలా? మన వరసలు కానివ్వండి, ఏమైనా కానీ ఇంట్లోగా మాట్లాడుకో, లేదంటే నన్ను మీరు ప్రత్యేకంగా పిలిచినప్పుడు అప్పుడు, ప్రస్తుతానికి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి స్నేహితుడనే పిలవండి, ఆ విషయంలో చాలా ఆనందపడతారు. ఖచ్చితంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు గారు, అలానే చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా అద్భుతంగా చెప్పారు, కలిసి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాం, ఆ తర్వాత అవాకులు చివాకులు పడ్డా కానీ ఎప్పుడూ ఒకరికొకరం బాగుండాలని కోరుకున్నాం తప్ప ఏ విధంగా ఒకరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇక రాజకీయాల గురించి పక్కన పెడదాం, తప్పకుండా మీ ఇద్దరి మధ్య జరిగిన ఏమన్నా సరదా సన్నివేశాలు కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరూ కలిసి ఏమన్నా ఒక మంచి పాట పాడితే విందామనుకుంటున్నారు. తప్పకుండా పాడతాను, దోస్త్ మేరా దోస్త్ తుమ్హే మేరే జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణమని తెలియజేస్తున్నాను, బ్రతుకు తీపి బాటలో మధుర క్షణాలం మనం
స్నేహమనే మాటలో ప్రతి రెండు అక్షరాలు మనం ఎంజాయ్ చేసుకుంటూ ఇల్లొస్తానమ్మా, ఇల్లొస్తాను బాలయ్య, ఇల్లొస్తాను చంద్రబాబు నాయుడు అని తెలియజేసుకుంటూ టాటా బాబాయ్ సీరియో. చాలా సంతోషం, చక్కగా పాడారు. థ్యాంక్ యూ బాలయ్య. 15 నిమిషాల్లో మనం ఎన్ని చెప్పగలం అంటే, ఐ మీన్ చాలా చెప్తుంటారు, చాలా వస్తుంటాయి. 15 నిమిషాల్లో మనం ఎన్ని వాయిస్లు ఎన్ని చేంజెస్ ఇవ్వగలవా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం రాజు. తప్పకుండా సీనియర్ ఎన్టీఆర్. మా జయత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయువారికి స్వాధీనం చేస్తారని ఆశిస్తున్నాం మిత్రమా. ఏనారు దొరికిన వాడి తురుపుదాము, దొరకని వాడి తరుపుదాము. ఏదేమైనా కానీ దేశ బెస్సం తిప్పుదాం. కమాన్ కమాన్. శ్రీ సకల కళాచార నూతన మహీబాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల ఈ కత్తియుద్ధ కాంతారావు అచాలించని యాగడాలు డోంగ్రే కాంతారావు. కాంతారావు అనగాలి మీరు కాంతారావు అన్నారు చూడండి, నాకు బహుదానందంగా ఉంది. ఈ 5,000 చూపిస్తున్నారు కాబట్టి పంచమ దేశం అయి ఉంటుంది. ఏమంటావు రాకుమారి? ఏమన్నా కానీ ఎలా అన్నా కానీ ఆ రాజు మాత్రం మనల్ని కనిపెట్టి ఉంటున్నాడని అర్థం చేసుకో నాయనా. రాలింగర్ మాస్టరు, మాస్టరు పంచలి పంచ భద్రిక అబ్రగ దబ్రి ఏందని మాస్టర్ మౌరుడిదే రాజుబాబు. పుష్ప అంటే అనుకున్నావా చూరమ్మత్తు రాజనాలు. ఎవరైనాను ఎలా అయినను నాగభూషణ తక్కుటమ్మా. రామ 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 ఏమంటావయ్యా అల్లు రామలింగ. రాణి ఓ రాణి ఓషండి రాణి అప్పు 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 కైకాల సత్యనారాయణ. నువ్వు అప్పు 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 అని పాడుతుంటే నన్ను ఏమైనా అప్పు అడుగుతున్నావు అనుకున్నారయ్యా. హిమక్రేములు ఉన్నాయా జగయ్య గారు? ఈ వానాకాలంలో హిమక్రీములు తింటే జలుబు వస్తుందని ఆయన, అందుకని హిమక్రీములు కాకుండా ఏమన్నా బజ్జీలో పునుగులో తినండి. ఏమంటావు అల్లూరి సీతారామరాజు? కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి, సమూహ శక్తి, సంగ్రామ భారి, స్వేచ్ఛ నినాదం. ఏమంటావు మిస్టర్ శోభబాబు గారు? మీరు చూస్తుంటే చాలా సంతోషం వస్తుంది. ఒక అగ్గిపెట్టింది, అగ్గిపెట్టింది, అగ్గిపెట్టింది. ఏమన్నా కమర్ 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 అంటే కృష్ణరాజు గారు శివుడు మూడొక్కను తెలిసిన ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టిన కత్తుకో జనకి కత్తుకో కండగ నరికేస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకని ఈ గొడవలు కత్తులు కట్టారు ఎందుకు? చక్కగా పాట పాడుతూనొచ్చు కదా చిరంజీవి సుఖీబావ. ఏమంటారు నాయన? రాఘోపాలరావు గారు ఇలా చూడండి, వీళ్ళకి ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. మడి సొన్న తర్వాత కాసింత కళాపోషణ ఉండాలి ఉండాలి అంటే ఎక్కడా కళాపోషణ లేకుండా కత్తులు కటాలు పట్టుకొని తిరిగితే ఎవరు చెప్తారు చెప్పండి? కోట తినవసరా ఏంద్రవై కట్ట చూస్తున్నావు బాబుమోహన్ అన్నా. నీకదే తొందర డాడీ, ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడొక తాడు ఉందని దీన్ని లాగితే పేలుతుందని బొచ్చుకి 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 అన్నా. చిరంజీవి గారు ఏం చూస్తున్నావు? నాకు నచ్చిందైనా చేస్తాను, నచ్చకపోతే చేయను తెలుసు కదా. అయినా ఆ చిట్టి బుజ్జి బంగారు తల్లి అచ్చేవా వెంకటేష్ గారు. ఏంటమ్మా ఆస్ట్రేలియా నుండి అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొడుకుని బయటికి పంపిస్తారా? వాట్ ఈజ్ అట్టమ్మా బలి టైంకి వస్తా తమ్ముండువా బాలకృష్ణ? దీనిలో ఎన్ని రాలు ఉన్నాయో మీరు చెప్పగలరా? ఏదేమైనా కానీ నాన్నగారి తర్వాత ఒక సినిమా ప్రపంచానికి ఎవరైనా నాన్నగారి తర్వాత అని తెలియజేసుకుంటూ మీ నాగార్జున. నాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ 7 ఇప్పుడు రాబోతుంది, ఇంకా కొత్త చరిత్రను క్రియేట్ చేయడానికి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఏమంటావు పండు? కోవైసర్ నన్ను పండు అన్నాడు నాగు. అమరేశ్వరి బాలక లక్ష్మణ రేఖ, నీ ఇంట్లో దుష్టశక్తి ఉంది, ముగంబో కుషువా. నిర్మలమ్మ గారు ఎందుకయ్యా టరుస్తావు? మొగంబ కుషు అని నీ కాలు కూల కడుపు కాల ముసల్లానని పక్కన లేకుండా టరుత్తావు ఏందయ్యా?
ఊరుకో చేస్తే అన్నగా మోగంబో కుషువానయ్యా. శ్రీహరి గారు ముసల్దైనా మంచిగా గట్టిగా చెప్పిందిలే. అరే అంబరీష్ పూరి అన్న, ఎందుకన్నా మంత్రాలకి చింతకాయలు రాలతో అంటే చంతకాలు రాలవు అంటే దాన్నే పట్టుకొని కూర్చుంటావు? చేయాలి మంచిగా పని చేసుకొని బతుకు. మేల్కోటి నేనమ్మా, నా మనవడు కూడా ఇంతే. ఏమంటావు అల్లుడు గారు? సాయి కుమార్ అల్లుడు అల్లుడు అంటూనే చక్కగా మీ కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏ అడిగినా కానీ అవి లేవు ఇవి లేవు అంటారు. ఎందుకు? అందుకే నేనే వంట సామాన్లు తెచ్చుకున్నాను, వంటగదికి వెళ్ళారు, వంట చేసుకుంటున్నారు. అగ్ని 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 రగిలించి వంట చేసుకుంటున్నారా? ఆహా, ఎంతైనా మీరు చేసే వంట మామూలుగా ఉంటుందా? మొన్న ఏదో వంకాయ కూర చికెన్ కూర అడిగా, ఎంత బాగుందయ్యా. మావిడి కన్నా మీరే బాగా వండుతున్నారు సాయి కుమార్ గారు. కూలు బాబు రాజశేఖర్ చాలా సంతోషమా. ఏదేమైనా కానీ ఇలా జరగటం అనేది కూడా బాధగానే ఉంది. ఏదైనా అందుకనే ఆశయ తోసి మాట్లాడాలి అక్కడైనా. తాగుతు రమేష్. అదే అన్నా అన్ని ప్రశ్నలు అన్నీ అడుగుతారా? చల్ తీయండి ఎక్కడైకేలా. అదే అన్న నమస్తే తీ కలిసిదాం. ఏతన్ కోత్ర వేటే నేను ఒప్పుకోను. ఈ కళ్ళు చూసిన వేట అనుకున్న నమ్మకం నమ్మకం నమ్మకం. షేజీషిండే లారెడీ నలుగురుడా. ఏంటయ్యా పుట్టినరోజు జయ జేళ్ళు చిట్టి పాపాయి ఒక మారు పిలిచిన అందం. ఏంటే నేను ఇలానే పడితే చుచ్చుకరా బెట్ట చుచ్చుకరా. పోసాని గారు. రాజా నేను ఒకడే చెప్తా రాజా, ఎదుటోడు మంచిగా మాట్లాడనుకో వాడి కాళ్ళకి దండం పెడతా. ఎక్కువ తక్కువ మాట్లాడంటే ఎవడైనా లెక్క చేయను. వాడు పైన వాడైనా కిందోడైనా ఏంటి రాజా, నాకు అసలుకేమంటావు రాజా? జీవ మెంటలో పిచ్చో తెలియదు కానీ నువ్వు అరుస్తుంటే నాకు అలానే ఉందాయా. అయినా ఇసుక బేదర్ ఏం చేస్తారో ఇసుకరు బేదర్గా తీసుకెళ్ళి చల్లుతావా? సంథింగ్ ఈజ్ దేర్ ఆ వాడు శ్వాస మామూలుగా ఉండ సార్. గుండె మంత్రం. మా ఊళ్ళో ఒక పడిచుంది అమృతం, మన వారికి స్పెషల్ మసాలా దోశ. ప్రకాష్ ఆ మసాలా దోశలో కాస్త అల్లం, గసగసాలు, జీలకర్ర, కాస్త నెయ్యి కూడా తట్టించండి, బాగుంటుంది. ఆ నాకు చాలా ఇష్టం అండి. ఆ దానిలో కొంచెం ఉప్మా వేయండి. దశావతారం బామ్మ. ఎవడ్రా వీడు అన్ని కాంబినేషన్లు కలిపి చెప్తున్నాడు? నేను ఒప్పుకోను. ఒరే దశావతారం ఎక్కడున్నావురా? ఎక్కడో ఎక్కడ నా చిట్టి కొడుకు అయ్యే దశావతారం కనపడ్డాడా? సుమన్ శెట్టి. మీ దశావతారం ఇప్పుడే నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు బామ్మ. అమ్మవారి రోజు పుట్టినోడా? దశావతారం పోలీస్. నన్ను పట్టుకొని నువ్వు అన్ని తిడతావా? లాటరీ లోపల పెట్టి తట్టు తట్టు కొడితే మొత్తం బయటకు రావాలా? సంట్రిస్తున్నా ఎల్లన్న. పుష్పాలో శకావత్ పోలీస్. పార్టీ లేదా పుష్ప? విక్రమార్కుడు విలన్. మన ఊరు రామరాజ్యం రా. ఏ క్యా హై జింతా కతి కతి క బోలో బోలో ఏ క్యా. రజనీకాంత్ గారు. జింతా కతి కతి కథ అంటే తెలీదయ్యా. జింతా అంటే లాటీ, తిక అంటే నీ బేసు. లాటితో ఒకడే తగడి 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 ఉంటానయ్యా. కమలాసన్ ఎస్పి గారు చెప్పు. ఏం చేసుకున్నా కూడా ఒక ఇంటెలిజెంట్ పిలిపిస్తారా? ఒక బాగా చదువుకున్నా. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. అంటే అబ్దుల్ కలాం మా జీతం పట్టు. నేను అనేది అలా కాదు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకోండి. అంతే కమలాసన్ గారికి మనోగారు. ఇదిగో పద్మావత, మన కొడుకు పెద్ద ఇంజనీర్ అయిపోతాడు. ఏమనుకున్న పద్మావతి ఆగవే పద్మావతి. ఏ నా కొడుకు హ్యాండిల్ ఇటు పెట్టావా నువ్వు? సోన్సు దరుందతుల. అమ్మాలే ఎంత బొమ్మలే, పిందె పర్వానికి వచ్చింది. ఒకసే అరుంధతి కృష్ణబాబు అన్న. అరుంధతి అరుంధతి అని గట్టిగా అయితే ఏమవుతుంది, భయపడి సత్తది. అందుకని చిన్నగా రొమాంటిక్గా పిలవచ్చు కదా. ఏ అప్పుడు వద్దులే ప్రభాస్. డోలింగ్ ఎవడం మాట్లాడాలి, ఐ లవ్ యూ డోలింగ్. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరే జూనియర్. ఏంటి ఏమంటవే ఏమంటవే,
మానవ జాతి నీచమా. వైతరణ వరకు వెంటాడే వేదంచే మొప్పతెప్పలపాటి తన ప్రతి ప్రాణము దక్కించుకున్న సతీమణి సావిత్రదే జాతి. ఏమంటా మూర్తి? పవన్ కళ్యాణ్, ఇలా చూడు సుదప్ప, సింహం నేను ఒకడు కానీ అది గడ్డం తీసుకోదు, నేను తీసుకున్న మిగతా అందరూ సేమ్ టు సేమ్. అయిన లాస్ట్ మంచి మంది కిక్కేవరప్ప రవితేజ. ఓషే శుచి, ఈ చింటగా నేను ప్రేమిస్తున్నాడే దా 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 దరువే అయిన ఏం చేస్తున్నావు? సప్తగిరి అక్క, ఎరే ఎవరో సూదిరి యానని పట్టుకొచ్చావు, ఇంకో రౌండ్ వేసుకుంటావే? బీస్ట్ గణేష్, ఎవడురా నువ్వు? బొల్లు మని చనిపోయే ముందు కూడా జోక్కేస్తున్నావు. యు ఆర్ వెరీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏవిఎస్ అలో అతలో అతలు కిట్నాత్మ ఎంత ఏందో తెలుసా? కిట్నాత్మ ఎంతే కిట్టను పోతులే. బాగున్నాయా? మాడంట ఇలా చూడమా అయ్యా, చూసే ప్రతి ఓడికలు నా వైపు ఏతనుకుంటున్న రేటు. మాకు ఇన్సెంటర్ జరిగిపోతుంది. మా ఇద్దరు సంతత, మా ఇద్దరు సంతత. శకలశంకర్ ఏతరాలు చూచి అత్తనవా, గో పగలుకుంటే అనుకుంటున్నావా? అచల్ బిగ్ బాస్, ఈ కార్యక్రమంలో మీ అందరికీ లగ్జరీ బడ్జెట్ రావాలంటే బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇస్తాడని తెలియజేస్తూ మీ బిగ్ బాస్ జయప్రకాష్. ఆ టాస్క్ లేదు చెప్పబా, టెన్షన్తో దడ దడ దడలాడిపోతావనా? గప్పున ఎలా? వైఎస్ఆర్ ప్రస్తుతానికి అబ్బాయి పెట్టిన ఎన్నో పథకాలు ప్రజల్లోకి పోతున్నాయి. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు ప్రజానీకం. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు. ఇల్లొస్తానక్కయ్య, ఇల్లొస్తాను చెల్లెమ్మని తెలియజేసుకుంటున్నాను. నాన్నగారి దీవెనలు, ఆ దేవుడు ఆశీస్సులు, మీ అందరూ ఆశీస్సులు ఉన్నాయి. అంతకన్నా ఏం లేదు, నేను చేసిన పని నచ్చితే నాకు ఓటేయండి, లేదు అనుకుంటే మీ ఇష్టం. చంద్రబాబు, నేను ఒక్కడే చెప్తున్నాను అధ్యక్ష, చూడండి మీ అందరూ వస్తుంటే నాకు ఎలా ఉందంటే ఆ విధంగా ముందుకు పోవాలి, యువత ముందుకు పోవాలి. విజన్ 2041కి మనం ఎలా ఉండాలో మీ అందరూ తెలుసు. గుండె తరుక్కుపోతుందండి. మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే ఎవరు? ఫేమస్ ఏమనుకు, పాలేసిన పూలమ్మినా సిట్లేసిన కేసీఆర్. నేను ఒక్కడే చెప్తున్నా, బంగారు తెలంగాణ కావాలంటే మనం ముందుకు పోవాలి. ఆల్రెడీ బంగారు తెలంగాణ వచ్చింది, పొట్టుని పొడుగును కదా, పొడుగును పోచం కొట్టిందంట. ఏంద్రాబాయి లల్లి ఇది కాదు, కరెక్ట్ కాదు. ఏం చెప్తున్నావు? విహెచ్ఎన్ హలో హలో, అయితే నేను ఒక్కళ్ళైతే ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఉంటారు. మరి జైల్లోకి వెళ్తే మా అయ్య కూడా అన్ని బూతులు తిట్లు అన్ని బూతులు తిడుతున్నాడు కాబట్టి అయ్యతో మరి ఫ్రెండ్లీ పోలీస్గా ఉండాలని తెలియజేసుకుంటూ ఉంటుంది. ఇదిగో అధ్యక్ష, నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఇదిగో బైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లేని ముంగేశాన్ని ఉరవేగుతున్నాయేమో. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నీ చీకట చాలా చురుసుకుంటావు. ఏమిటయ్యా? రాజశేఖర్ హీరో, ఇదా ఎప్పుడో నాకు చేదోడు వాదాడుగా జీవిత నాకు తోడుగా ఉంటుంది, చాలా సంతోషం. థ్యాంక్ యూ జీవిత. రఘుబాబు, బావా నువ్వు మౌనుడు కదవా, అబ్బో లంగా పోని నెడితో రద్దయిపోని ఎస్సేమంటారా బావా? ఏది బా? పరుచూరు గోపాలకృష్ణ గారు, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యో అంటే యంత్రాంగం. ఇలా చూడు ఫాదరా, గోడకేసిన సొన్నము పోలీస్ స్టేషన్కి వచ్చిన డబ్బులు తిరిగి రావు ఫాదరో ఫాదరా. రవికృష్ణ సాన్ బాజీ, అయ్యో నువ్వన్నా ఎప్పుడు పక్కనకు వచ్చుంటే నువ్వు నా వైపు చూడాలని అనుకుంటా. అయినా నువ్వు కాకపోతే మా అత్త కూతురు, మా మామ కూతురు నాకు దొరకదా? ఏంట్రా అలా చూస్తున్నావు, కొట్టాననుకోనా? అనిత గుమ్మడి గారు, నైనా ఈ వయసులో ప్రేమ పిల్లని తిరిగితే సెట్లు కలేరు బాబు, అందుకని బాధ్యతగా ఉండాలి బాబు. నాకు గుండె పోటు వస్తుంది నాయన. థ్యాంక్ యూ బాలయ్య గారు. సీనియర్ బాలయ్య గారు, మీ అందరిని చూస్తుంటే నాకు ఒకటి తెలుస్తుంది, ఈ ప్రేమ మత్తులో పడి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం లేదు బాబు. అమ్మ మల్లేశ్వరి, నువ్వైనా కానీ కాలేజీలో ఎటువంటి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు తల్లి. నగేష్, ఒరే మనవడా, ఏమనుకుంటున్నావురా? అయినా ఈ సంగీత సామ్రాట్ ముందు నీ కుప్పిగంతులా? నేను కానీ నీ దగ్గర అలిసిపోయినా ఓడిపోయినా ఏమంటావు మనవడా? రేసుకుర్రమ్మ దాల్ శివరెడ్డి,
ఏదో అన్న మీద ఉన్న ప్రేమతో కొట్టేసేవనుకున్నాను. కానీ ఆ తర్వాత అయినా మద్దలసవారెడ్డి అక్కడ ఉన్నాడు, వాడు మామూలుడు కాదు, వాడు పలానోడు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు ఇంకా చావలేదు, వాడు లేస్తాడు, లేస్తే వేసేస్తారు అన్న భయం లేదురా నీకు? ఎల్వి శ్రీరామ్, మరి ఎందుకు ఉంటుంది భయం? ఆయన హీరో అల్లు అర్జున్ కాబట్టి, ఆ హీరో యుద్ధం ఉంటుంది కాబట్టి. అయ్యి బాబాయ్, ఎల్లను చేస్తున్నాడని తుర్ర భయపడిపోతాడేంటి? బుర్ర బద్దలు కుట్టి గడేట అనుకుంటున్నావు. వెంకయ్యనాయుడు గారు, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, గోళీ కజం అయితే గోళీ కజం, ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఏమంటారు ఆయన? ఆ విధంగా ధన్యవాదాలు. బొత్త తచ్చినారు, మరి మనం ఆ విధంగా ముందుకు పోవాలి. ఏదైనా కానీ మరి శ్రీకాకుళంలో మనకున్న రేంజ్ కానీ మనకున్న ఫాలోయింగ్ కానీ మామూలుగా ఉంటుంది. ఏదంటారు అట్టని ఉంటుంది ఉంటుంది అందుకని పడుతుంది. ప్రతిభావం, నీకు మీ అన్నకి సంబంధం ఏమిటంటే గుండుకి బొచ్చుకి సంబంధం అన్నావు. నువ్వేమన్నా అవతార పురుషుడువా? మీ అమ్మే అన్న పురేశ్వర షేర్ బీహార్ కా షేర్ బేబీ షేర్ రాజు అందరూ అడిగా కదా రాజు, తీసుకో డాక్టర్ అదిగో అదిగో అదిగో, అలా చూస్తున్న వ్యక్తి చూస్తూ చూస్తుండగానే తప్పిమని లేచి చేతిలో కత్తి తీసుకొని ఆ కత్తి పడేసి ఆ కుర్చీని మడత పెట్టి అలా కొట్టాడు, కింద పడ్డాడు. ఆ విధంగా ఈ నేరాలు ఘోరాలు జరిగింది. హచ్చీ హచ్చీ, దేశం అసలుకే క్లిష్ట పరిస్థితిలో ఉంది. చిన్నప్పుడే కూడా అనుకున్నా, కానీ మా అమ్మ అడ్డొచ్చింది, ఇప్పుడు కొట్టాలనుంది, నా చెల్లి అడ్డొచ్చింది, బతికిపోయావు. నీ పెద్దోళ్ళు ఉన్నారే కులంగోతి అంటే సవలక్ష కర్ణాలతో మమ్మల్ని విడదీస్తారు. రేపు 11 గంటలకి నాకు వసుకు పెళ్ళి. సూపర్. అసలు మామూలుగా మాట్లాడడం వేరు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ సింక్ను బట్టి ఆ వాయిస్లు అన్నీ చేంజ్ చేసుకుంటే వెళ్ళడం నిజంగా హెడ్స్ ఆఫ్ ది కల్. సూపర్. అసలు 15 నిమిషాల్లో 80+ చేస్తాను. అంత సింక్ ఎలా వస్తుంది? ఇష్టం అన్న విక్రే, ఏదో ప్లాన్ చేయకుండా అప్పటికప్పుడు చెప్పినా కానీ. అంటే అంత ఓల్డ్ యాక్టర్ నుంచి కొత్త యాక్టర్లకి, కొత్త నుంచి ఓల్డ్కి వెళ్ళినా కానీ అసలు ఎక్కడ తడబడకుండా అంటే బాగా మైండ్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటాం. ఆ డైలాగు అప్పటికప్పుడు అనుకున్నది యాడ్ చేసుకొని రావటం. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో నీ లైఫ్లో డ్రీమ్ అంటే ఏం చెప్తావు? ఇంకా మిమిక్రీలో కొత్త కొత్త ప్రజెంటేషన్స్ రావాలి. నేను ఒక హ్యూమన్ రికార్డర్ కావాలి. అంటే ఒక వాయిస్ వినగానే రికార్డ్ చేస్తే క్యాసెట్లో పెడితే అలా రికార్డ్ అయిందో అలా హ్యూమన్ రికార్డర్ ఓకే లాగా అవ్వాలని బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా కొత్త కొత్త కొత్తగా విన్న వాయిస్లని అలా అలానే మిమిక్రీని ఇంకొంచెం 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 నా మై ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక రాక్ స్టార్ కోసం ఎలా జనాలు ఎదురు చూస్తారు అలా మిమిక్రీ ఆర్టిస్ట్ కోసం కూడా అలా ఎదురు చూసేలా ఆ ప్రజెంటేషన్ కూడా అంత గ్రాండ్గా ఉండేటట్టు నాతో పాటు ఇంకా బిగ్ టీమ్తో రావాలని కోరిక, దానికోసం ప్రయత్నిస్తున్నాను సూన్ త్వరలో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఉందో చూసారా అని, ఎన్ని వాయిస్లు వచ్చినా కానీ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందన్న, చాలా చేయాలని చెప్తున్నారు సార్. అక్కడే సక్సెస్ కొట్టేశారు మీరు, అక్కడే పెద్ద చాలా స్ట్రగుల్ పడి చాలా సక్సెస్ వస్తుంది చాలా. సో మీరు ఇంకా మంచి మంచి ఇంకా ఎంతో ఎత్తికి ఎదగలరు, ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫెలోగాను వచ్చినందుకు. థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్. యా, ఇది మన గ్రేట్ ఇమిటేషన్ రాజు గారితో స్పెషల్ చిట్ చాట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.